మనిషి చంద్రుడి మీద కాలు పెట్టి మళ్ళీ అక్కడ నుండి టేకాఫ్ అయ్యి స్పేస్లోకి రావడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ని నాసా తయారు చేయాలనుకుంది. అదే లూనార్ మాడ్యూల్. ఈ లూనార్ మాడ్యూల్ని ఎలా తయారు చేస్తారో, ఇది ఎలా పనిచేస్తుందో, దీని వెనుకున్న రాకెట్ సైన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సైన్స్ ఫిక్షన్ ఆధారంగా 1960స్లో కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ని డిజైన్ చేశారు. అందులో చివరగా మూన్ ల్యాండింగ్కి ఉపయోగపడే డిజైన్ని ఫైనలైజ్ చేశారు. ఇది దాదాపు 23 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది, అంటే మనిషి కన్నా 3 ఇంతలు పెద్దదిగా ఉంటుంది. దీనిని జాన్ హౌబల్ట్ అనే శాస్త్రవేత్త రూపొందించిన ఈక్వేషన్స్ ఆధారంగా నిర్మించారు. దీని పూర్తి పేరు లూనార్ ఎక్స్కర్షన్ మాడ్యూల్. అయితే దీనిని సులువుగా లూనార్ మాడ్యూల్ అని పిలుస్తారు. ముందుగా దీనిని Saturn V రాకెట్ లో ఫిక్స్ చేసి స్పేస్ లోకి పంపించారు. లూనార్ మాడ్యూల్ అనేది సర్వీస్ మాడ్యూల్, కమాండ్ మాడ్యూల్ అనే ఈ 3 పార్ట్స్ తో కలిసి చంద్రుడి ఆర్బిట్ లోకి ప్రవేశిస్తాయి. కానీ లూనార్ మాడ్యూల్ మాత్రమే చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది. అంటే సర్వీస్ కమాండ్ మాడ్యూల్ నుండి విడిపోయి చంద్రుడి మీద ల్యాండ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి వాటికి డాకింగ్ అవుతుంది. లూనార్ మాడ్యూల్ అనేది వాక్యూమ్ ప్రెషర్ అనే పద్ధతిని ఉపయోగించుకొని పనిచేస్తుంది. అంటే స్పేస్ లో గ్రావిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అంతరిక్షంలో ఉన్న శూన్యంలో ఎనర్జీని రిలీజ్ చేస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే కమాండ్ మాడ్యూల్ అనేది ఏరోడైనమిక్స్ ని ఉపయోగించుకొని భూమి యొక్క అట్మాస్ఫియర్ ని దాటుకొని స్పేస్ లోకి ప్రవేశిస్తుంది. ఈ లూనార్ మాడ్యూల్ అనేది స్పేస్ లోకి వెళ్ళగానే రాకెట్ నుండి బయటకు వస్తుంది. లూనార్ మాడ్యూల్లో ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. మొదటిది అసెంట్ స్టేజ్, మరియు 2వది డిసెంట్ స్టేజ్. అయితే చంద్రుడి మీద ల్యాండ్ అవ్వడానికి ఈ 2 భాగాలు కలిసి ల్యాండ్ అవుతాయి. కానీ చంద్రుడి నుండి తిరిగి రావడానికి మాత్రం అసెంట్ స్టేజ్ మాత్రమే లిఫ్ట్ ఆఫ్ అవుతుంది. అంటే డిసెంట్ స్టేజ్ అనేది చంద్రుడి మీద అక్కడే ఉండిపోతుంది. డిసెంట్ స్టేజ్ ని పూర్తిగా గమనిస్తే ఇది 4 లెగ్స్ ని కలిగి ఉంటుంది. ఇది రాకెట్ లో పెట్టడానికి లెగ్స్ ని ఫోల్డ్ చేయడం జరుగుతుంది. ఇది ల్యాండ్ అవ్వడానికి కొన్ని సెకండ్ల ముందు మాత్రమే దీని లెగ్స్ ని తెరుచుకుంటాయి. ఈ లెగ్స్ కి కొన్ని కాంటాక్ట్ సెన్సింగ్ ప్రోబ్స్ ని అమర్చుతారు. ఇవి చంద్రుడి మీద ల్యాండ్ అయినట్టుగా డిసెంట్ స్టేజ్ ఇంజన్ ని ఆఫ్ చేయడానికి ఆస్ట్రోనాట్స్ కి సిగ్నల్ ని అందిస్తాయి. ఇందులో ఒక లెగ్కి మాత్రమే ఒక నిచ్చెన లాంటిది అమర్చుతారు. దాని కింది భాగంలో అమెరికా ఫ్లాగ్ని ఉంచుతారు. ఈ డిసెంట్ స్టేజ్ ఉపరితలం ముఖ్యంగా ఆక్టోగన్ షేప్లో ఉంటుంది, అంటే 8 భుజాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు దీని లోపలి భాగాల గురించి తెలుసుకుందాం. దీని లోపల 5 బాక్సులు ఉంటాయి. వీటి మధ్యలో డిసెంట్ ఇంజన్ని అమర్చుతారు. ఇది లూనార్ మాడ్యూల్ ల్యాండింగ్ సమయంలో పనిచేస్తుంది. ఈ ఇంజన్కి ఇంధనం సప్లై చేయడానికి మిగతా బాక్సులలో 2 ఆక్సిడైజర్ ట్యాంకులను మరియు 2 ఫ్యూయల్ ట్యాంకులను అమర్చుతారు. ఇవి 2 కలిసి మధ్యలో ఉన్న ఇంజన్కి ప్రొపల్షన్ని అందించి చంద్రుడి మీద సేఫ్గా ల్యాండ్ అయ్యేలా చేస్తాయి. ఈ బాక్సులకి ఇరువైపులా ఉన్న ప్లేస్లను మిగతా ఎక్విప్మెంట్స్ని ఉంచడానికి ఉపయోగిస్తారు. వీటిని క్వాడ్రన్స్ అని అంటారు. మొదటి క్వాడ్రంట్లో లూనార్ రోవర్ వెహికల్ని ఉంచుతారు. ఇది చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాక అందులో నుండి బయటకు వచ్చి మిగతా చంద్రుడి మీద తిరగడానికి ఉపయోగపడుతుంది. 2వ క్వాడ్రంట్లో ఒక వాటర్ ట్యాంక్ని మరియు చంద్రుడి ఉపరితలం మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి పరికరాలను ఉంచుతారు. 3వ క్వాడ్రంట్లో ఒక హీలియం ట్యాంక్ని మరియు ఆక్సిజన్ ట్యాంక్ని, ఒక రెట్రో రిఫ్లెక్టర్ అనే పరికరాన్ని పెడతారు. ఇది ఒక ప్రత్యేకమైన మిర్రర్ ఎక్విప్మెంట్. దీనిని లూనార్ లేజర్ రేంజింగ్ రెట్రో రిఫ్లెక్టర్ అని అంటారు. దీనిని చంద్రుడిపైకి వెళ్లిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు బజ్ ఆల్డ్రిన్లు చంద్రుడి మీద వదిలిపెట్టి వచ్చారు. ఇది భూమి నుండి చంద్రుడికి మరియు చంద్రుడి నుండి భూమికి లేజర్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దీని వల్ల చంద్రుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ తో పాటు చంద్రుడి యొక్క రొటేషన్ స్పీడ్ ని ఇప్పటికీ నాసా వాళ్ళు మెజర్ చేస్తున్నారు. 4వ క్వాడ్రంట్లో మాడ్యులైజ్డ్ ఎక్విప్మెంట్ స్టోరేజ్ అసెంబ్లీని పెడతారు. అయితే మనిషి చంద్రుడి మీద మొదటి అడుగు పెట్టడం అనేది ఎలా రికార్డ్ చేశారో తెలుసా? ఈ 4వ క్వాడ్రంట్లో లూనార్ మాడ్యూల్ స్టెప్స్ ని ఫోకస్ చేస్తూ ఉండేలా అమర్చిన కెమెరా ద్వారానే రికార్డ్ చేశారు. ల్యాండింగ్ లెగ్స్ అనేవి మెయిన్ స్ట్రక్చర్ కి అతుక్కొని ఉంటాయి. అలాగే లూనార్ మాడ్యూల్ అనేది మైలర్ అనే ఒక మెటీరియల్ తో కప్పబడి ఉంటుంది. ఇది అక్కడ ఉన్న
127 degrees సెల్సియస్ టెంపరేచర్ నుండి లూనార్ మాడ్యూల్ ని కాపాడుతుంది. అలాగే ఒక ప్లాట్ఫామ్ ని మరియు దీని చుట్టూ ప్లూమ్ డిఫ్లెక్టర్స్ ని అమర్చుతారు. ఈ ప్లూమ్ డిఫ్లెక్టర్స్ అనేవి అసెంట్ స్టేజ్ లో థ్రస్టర్స్ రిలీజ్ చేసే మంటల నుండి స్పేస్ క్రాఫ్ట్ ని రక్షిస్తాయి. ఇప్పుడు అసెంట్ స్టేజ్ ని పరిశీలిద్దాం. ఇందులో 3 భాగాలు ఉంటాయి. 1 క్రూ కంపార్ట్మెంట్, 2 మిడ్ సెక్షన్, 3 ఆఫ్ట్ ఎక్విప్మెంట్ బే. ముందుగా క్రూ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మిడ్ సెక్షన్, క్రూ కంపార్ట్మెంట్ అనేవి 2 కలిపే ఉంటాయి. క్రూ కంపార్ట్మెంట్ లో 2 మనుషులు ఉండేలా డిజైన్ చేశారు. ఇందులో 2 విండోస్ కూడా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో కమాండర్ మరియు రైట్ సైడ్ లో లూనర్ మాడ్యూల్ పైలట్ ఉంటారు. అయితే చంద్రుడిపైకి 3 మనుషుల్ని పంపారు, కానీ 2 మాత్రమే ల్యాండ్ అయ్యారు. సో 3వ మనిషి చంద్రుడి చుట్టూ ఆర్బిటాలో తిరుగుతున్న సర్వీస్ మాడ్యూల్లో ఉంటాడు. సో లూనార్ మాడ్యూల్ చంద్రుడి మీద ల్యాండ్ అయ్యాక అందులో నుండి బయటకు రావడానికి కింద ఒక డోర్ ని ఏర్పాటు చేస్తారు. అలాగే మిడ్ సెక్షన్ లో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న దాని లోపల అసెంట్ ఇంజన్ ఉంటుంది. దానికి పైన ఒక టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ పైకి వెళ్ళాక 3వ ఆస్ట్రోనాట్ తిరుగుతున్న సర్వీస్ మాడ్యూల్ కమాండ్ మాడ్యూల్ కి డాకింగ్ అవ్వడానికి, అనగా కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆఫ్ట్ ఎక్విప్మెంట్ బేలో ఒక ఆక్సిజన్ ట్యాంక్ మరియు హీలియం ట్యాంక్ మరియు అదర్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. అలాగే వీటికి ఇరుపక్కల మళ్ళీ 2 ఫ్యూయల్ ట్యాంక్స్ మరియు ఆక్సిడైజర్ ట్యాంక్స్ ని ఉంచుతారు. ఈ 2 ట్యాంకులు అసెంట్ ఇంజన్ కి ప్రొపల్షన్ ని అందించి డిసెంట్ స్టేజ్ నుండి విడిపోయి టేక్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వీటికి 4 రియాక్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి 16 థ్రస్టర్స్ ని కలిగి ఉంటాయి. వీటికి ఎనర్జీని సప్లై చేయడానికి మళ్ళీ 2 ఫ్యూయల్ ట్యాంక్స్ మరియు ఆక్సిడైజర్ ట్యాంక్స్ ని పెడతారు. ఇవి స్పేస్ లో కంట్రోల్ తప్పకుండా ట్రావెల్ చేయడానికి థ్రస్టర్స్ ని రిలీజ్ చేసి స్పేస్ క్రాఫ్ట్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ముందుగా చెప్పుకున్నట్లు ప్లూమ్ డిఫ్లెక్టర్స్ అనేవి థ్రస్టర్స్ రిలీజ్ చేసే ఫైర్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. అలాగే స్పేస్ క్రాఫ్ట్ పైన 2 యాంటీనాలు ఉంటాయి. ఇవి ఎర్త్ తో కమ్యూనికేట్ చేయడానికి, మిషన్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అయితే మూన్ ల్యాండింగ్ అనేది అబద్ధమని, ఇంతటి టెక్నాలజీ అప్పట్లో లేదు అని కొంతమంది కాన్స్పిరసీ థియరిస్ట్ల వాదన. అందుకు నాసా చాలా ఎవిడెన్స్లను కూడా చూపించింది. సో ఆ ఎవిడెన్స్లు ఏంటో కాన్స్పిరసీ థియరిస్ట్లకు దొరికిన ఫుటేజ్ల గురించి నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇదే టెక్నాలజీని ఉపయోగించి మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్2 ద్వారా లూనార్ మాడ్యూల్ని చంద్రుడి మీదకి పంపించారు. కానీ ఇందులో ఒక లూనార్ రోవర్ మాత్రమే ఉంటుంది. సో ఇది లూనార్ మాడ్యూల్ గురించి. ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.